ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్స్ అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయండి. ఇప్పుడు శర్మిల గారు పోటీ చేసిన దగ్గర 12-13% ఓట్లు పడుతున్నాయి. శర్మిల గారికి ఎంత పర్సంటేజ్ వచ్చారు? 12% అటుగా 12% అండి. టీడీపీ వాళ్ళు కూడా వేసారంటారు కదండి? వేసారు సార్, వేసారు సార్. తెలుగుదేశం పార్టీకి ఓట్లు కూడా చాలా పోయినాయి అక్కడ. అయినా ఆవిడకేం డిపాజిట్ రావట్లేదు. మీరు ఇలా చెప్పింది దాని కంటిన్యూషన్ అంటే బీజేపీగా కూడా చూడలేదు, కూటమిగా యాంటీ వైఎస్ఆర్ పార్టీ కూటమిగా చూసారని అనుకోవచ్చా మనం లో ఈ ఓట్లు వేసేటప్పుడు? బీజేపీ అంటే మోదీ బీజేపీని పెద్దగా చూడలేదు సార్, చూడలేదు కదా, బీజేపీని చూడలేదు సార్ అక్కడ. రెండోది కూడా తెలివిగా కూటమి ఏం చేసిందంటే బీజేపీ జెండాలు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టింది. బీజేపీ జెండాలు ఎక్కడ తీసేయాలి రోజు అనేక నియోజకవర్గాల్లో ఇదే సంఘర్షణ. ఇప్పుడు తక్కువ ఓట్లు ఉన్న దగ్గర ఏమో బీజేపీ కార్యకర్తలు వెళ్ళి బలంగా నా జెండా ఎందుకు పెట్టావు నువ్వు మాతో పొత్తులో ఉండి అని బలంగా వీళ్ళు అంటాం. వాళ్ళు వీళ్ళు ఉన్నంతసేపు ఆ జెండాలు పెట్టి వీళ్ళు పోగానే మళ్ళీ జెండాలు తీసేయండి. ఓట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ గా సాగలేదు అనుకోవచ్చా ఈ రిజల్ట్స్? ఎగ్జాక్ట్లీ నేను నిన్న కూడా అదే ప్రస్తావించాను. జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో అక్కడ సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ అయింది, ఎక్కడైతే టీడీపీ పోటీ చేసిందో అక్కడ సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ కాలేదు. సుమారుగా 90% ట్రాన్స్ఫర్ అయింది జనసేన. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనుకోవచ్చు? అంటే జనసేనకు సంబంధించినటువంటి సానుభూతి పరులు లేదా కాపు కులస్తులు అందరూ కూడా మా పార్టీకి ఒక 50 సీట్లు తక్కువ కాకుండా ఇస్తారనేది మొదటి నుండి వాళ్ళు విశ్వసించారు. 50 సీట్లు అన్నది అది 50 నుండి 40 నుండి 30 నుండి 24 వచ్చేసింది. 24 రావగానే చాలా మందిలో ఒక రకమైనటువంటి అసంతృప్తి జ్వాలలు లేచినాయి. ఆ 24 కూడా మళ్ళీ 21 అయ్యేటప్పటికి మేము మోసపోయాము అనేటువంటి ఫీలింగ్తో ఒక రకమైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ మోసపోయామని ఫీల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి చెప్పేదాన్ని. అదే చెప్పబోతున్నా, వాళ్ళు మోసపోయామనేటువంటి ఫీలింగ్లో అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఓటు తీసుకెళ్ళి యాంటీగా వేయాల్సినటువంటి పని లేదండి. తాను చేయాల్సినటువంటి పని చేయకుండా ఇంట్లో కూర్చుని అనుకోండి అవతలోడు అప్పర్ హ్యాండ్ అయిపోతాడు. అవతలోడు అప్పర్ హ్యాండ్ అయిపోతాడు అంతే. ఇప్పుడు జనసేనకు సంబంధించి ఒక బూత్ లో ఒక బలమైన కార్యకర్త ఉన్నాడండి, అక్కడ జనసేన అభ్యర్థికి టికెట్ రాలేదు, టీడీపీ అభ్యర్థికి వచ్చింది. ఆ టీడీపీ అభ్యర్థి కూడా తను అనుకున్న సామాజిక వర్గం నుండి కాకుండా వేరే సామాజిక వర్గం అభ్యర్థికి వచ్చింది. తను పనిచేస్తాడని మీరు అనుకుంటున్నారా? చెప్పండి సమాధానం. తను సైలెంట్గా పడుకుంటాడు ఇంట్లో, అప్పుడు ఆటోమేటిక్గా పొత్తు పెట్టుకోవడమే అవసరం కదా, ఎవరో పెట్టుకోరు కదా పొత్తులు. పొత్తులు ఎలాగ ఆలోచిస్తే అంటే కదండి, పొత్తులు పైన ఇద్దరు ముగ్గురు పెట్టుకోగానే కింద 100% ఏమైనా బాండెడ్ లేబర్ అయ్యింది. 100% చేసుకునే అవసరం లేదు. కాదు వర్మ గారు, కార్యకర్తలు ఏమైనా బాండెడ్ లేబర్ అనుకున్నారా ఏంది? అక్కడ ఒప్పందం జరగంగానే మొత్తం పొలోమని చెప్పేసి చేయడానికి అట్లా ఉండదండి. అనేక రకాలు ఈసారి జనసేన ఓటు బ్యాంక్ ఎట్లా ఉందండి, పర్టికులర్గా జనసేన కూడా కాదు కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఓటు బ్యాంకు జనసేనకి ఇచ్చిన దగ్గర ఒక రకంగా జరిగింది. జనసేనకి ఇచ్చి జనసేన అభ్యర్థి నాన్ కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది. జనసేన అభ్యర్థి నాన్ కాపు అయ్యి వైసీపీ అభ్యర్థి కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది. జనసేన అభ్యర్థి నాన్ కాపు, వైసీపీ అభ్యర్థి నాన్ కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది. సో డిఫరెంట్ ఎక్కడికక్కడ వేరువేరుగా మనం చర్చించాల్సింది తప్పితే సామూహికంగా చర్చించేటువంటి పరిస్థితి లేదు. ఒకటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జనసేనకు జరిగినట్టుగా జనసేన నుండి టీడీపీకి జరగలేదు, బీజేపీకి జనసేన టీడీపీ నుండి ఆ స్థాయిలో జరగలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ రేపు మీరు బీజేపీ పోటీ చేసిన ప్రాంతాల్లో రాబోతున్నటువంటి ఓట్లే. ఓకే, రాజధాని ప్రభావం ఏమైనా కనిపించిందా? కనబడింది కదా, రాజధాని కోరుకుంటున్నటువంటి గుంటూరు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది. రాజధాని వద్దనుకున్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటాయి. అదే రాజధాని ఏమో వీళ్ళు విశాఖలో